స్థానిక జీవీఎంసీ ఉత్తర నియోజకవర్గంలో కార్పొరేట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారానికి జోరు మొదలైంది. 54వ వార్డులో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు బలపర్చిన అభ్యర్థిని చల్లారజని శ్రీనగర్ బాపూజీ నగర్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైనమిక్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వలన ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పథకాలు అందించారని తెలిపారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేసి మచ్చలేని మనిషిగా పేరు పొందిన చల్లా ఈశ్వరరావు చేసిన సేవలను గుర్తించి ఆయన సతీమణి చల్లా రజనికి స్థానిక మహిళలు వార్డులో స్వాగతం పలుకుతూ మంగళహారతులు ఇచ్చారు. 54వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ చల్లా రజని అత్యధిక మెజారిటీతో గెలుపు సాధ్యమని వార్డు ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేపీ రత్నాకర్, ఎన్ శంకర్, రాంబాబు, రావణమ్మ, మహిళలు, అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఊరికి కంచరపాలెం వచ్చాను. ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా ఆహ్వానించి ఆదరించి హారతులతోటి ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మేము కూడా 12 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాం. చల్లా ఈశ్వరరావు గారు అంటే అందరికీ తెలుసు. ఒక ఇదంతా కూడా ఒక ఫ్యామిలీలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. ఇదంతా మా గొప్పతనం కన్నా కూడా మా జగనన్న ఇచ్చే పథకాలకి అందరూ కూడా ఎంతో మీరంతా మాకు చెప్పక్కర్లేదు, మేమే వేస్తాము అనేసి వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందంటూ 54వ వార్డు ప్రజలందరికీ వెనుపం చేసుకుంటున్నాను. మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మరి మొన్న కరోనా నేపథ్యంలో ఆగిపోయినటువంటి ఎన్నికలను తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం, అలాగే మా ఏదైతే జననేత జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన, మన యువనేత కేకే రాజు గారు బలపరిచిన 54వ వార్డు అభ్యర్థిగా మరి చల్లా ఈశ్వరరావు గారు సతీమణి అయినటువంటి శ్రీమతి చల్లా రజనీ గారు మరి ఈరోజు ఈ యొక్క 54వ వార్డు, పాత 36వ వార్డు, కొత్త 54వ వార్డులో భాగమైనటువంటి శ్రీనగరు, బాపూజీ నగరు, వివేకానంద వీధి ప్రాంతాల్లోని మరి ఇవాళ ఎన్నికల ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ గడపకు వెళ్ళినా సరే జననేత జగన్ గారు చేసినటువంటి పథకాలైతేనేమి, అలాగే చల్లా ఈశ్వరరావు గారు ఏవైతే ఆ రోజుల్లో మరి ఇంతవరకు కూడా 12 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆయన సేవలు, వార్డు కాకుండా అన్ని వార్డుల్లోని కూడా తన ముద్ర ఉండేటట్లుగా ఆయన మరి చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నింటికి కూడా బదులుగా ప్రజలందరూ కూడా మేము తప్పనిసరిగా కూడా ఈ ప్రాంతంలో మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి మా యొక్క ప్రాంత చెల్లమ్మైనటువంటి మరి ఆమె కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. మరి అటువంటి వ్యక్తిని, మరి స్థానికమైనటువంటి వ్యక్తిని ఈవేళ పంపించి చల్ల మరి తప్పనిసరిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పంపించారో వారిని మరి స్థానికమైనటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీమతి చల్లా రజనీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చినందుకు వారందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, చల్లా రజనీ ఈశ్వరరావు గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.